మీరు మీరు చెప్పండి సార్ అంటే మీరు అంటే కేసీఆర్ గారి పట్ల మీరు అటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు అయినప్పటికీ కూడా అంటే కేసీఆర్ గారిలో అటువంటి లక్షణాలు కనుక లేకపోయి ఉంటే ఇంత పెద్ద ఉద్యమాన్ని అనేక సంవత్సరాల పాటు ఆయన నడపగలిగి ఉండేవారా అంతమందిని తన వైపు తిప్పుకొని అరవై సంవత్సరాల కళని సాకారం చేసి ఉండగలిగేవారా ఆయన ఆయన చేసిన పాత్ర చాలా తక్కువండి ఒక సందర్భాన్ని ఒక సామాజిక అసంతృప్తిని ఒక నల్ పంతొమ్మిది యాభై ఆరు నుంచి వచ్చి ఒక క్యుములేటివ్ యాంగర్ సమాజంలో ఉండేటువంటి ఒక ఆగ్రహాన్ని ఆయన సరి అయిన సందర్భంలో ఆయన నాయకుడికి వచ్చాడు ఆయన తెలంగాణ యొక్క ఆగ్రహాన్ని వ్యక్తీకరించాడే తప్పితే ఆగ్రహాన్ని క్రియేట్ చేయలేదు తెలంగాణ రెండు మా అరవై ఏడు అరవైలో కేసీఆర్ లేరు కదా అప్పుడు మూడు వందల వైట్ అండ్ అచీవ్మెంట్ కదండి అంటే అంతకు ముందు నాయకులు ఎవరైతే నాయకులు ఉన్నారు గొప్ప నాయకులు అంటే రిలేటివ్లీ కేసీఆర్ గారితో పోలిస్తే చెన్నారెడ్డి గారి కానివ్వండి ఆ తర్వాత వాళ్ళందరూ అంటే అప్పుడు టీపీఎస్ పెట్టారు చాలా సీట్లు చేశారు కాంగ్రెస్ విలీనమయ్యారు తర్వాత మధ్యలో కూడా కొంతమంది నాయకులు వచ్చారు తెలంగాణ వాదాన్ని ఎత్తుకున్నారు కానీ ఎవరు కూడా సస్టైన్ చేయలేకపోయారు చెప్తారు కేసీఆర్ని కేసీఆర్ని మీరు అంత దీన్ని ఏ విధంగా డిస్కౌంట్ తెలంగాణ వాదము అది చినికి చినికి గాదివాన్ అయినప్పుడు అది చాలా కాలంగా సంక్షిప్త సంక్షిప్తంగా ఉండే తెలంగాణ ఒక ఒక దశ ఎలా వచ్చిందంటే ఇంకా ఇది తప్పించిన వేరే మార్గం లేదు తెలంగాణ తప్పించి వేరే మార్గం లేదు అని ప్రజల్లో ఆ ఆకాంక్ష పెరుగుతున్న సరైన సందర్భంలో కేసీఆర్ గారు నాయకత్వంలోకి వచ్చాడు కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమాన్ని సృష్టించలేదు తెలంగాణ ఉద్యమం కేసీఆర్ను సృష్టించింది తెలంగాణ ప్రజలు కేసీఆర్కు ఇచ్చేశారు కేసీఆర్ తెలంగాణ ప్రజలను ప్రభావితం చేయడం కంటే కూడా తెలంగాణ ప్రజలు ఆయన వాళ్ళ ఏదైతే అసంతృప్తి వాళ్ళ ఆకాంక్షలు వాళ్ళ పట్టుదల తర్వాత విస్తృతంగా తెలంగాణలో ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి మద్దతు ఏదైతుందో అది ఆయన కలిసి వచ్చింది అది ఎప్పుడు అంటే రెండు వేల ఒకటిలో ఆయన పార్టీ పెట్టారు సార్ తొంభై తొమ్మిదిలో ఆయన తెలుగుదేశంలో ఉన్నారు తెలుగుదేశం నుంచి గెలిచారు తర్వాత ఆయన డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు అప్పుడు తెలంగాణ వాదం ఎక్కడ లేదు తెలంగాణ వాదాన్ని కాంగ్రెస్ వాళ్ళు రేకెత్తించాలనేటువంటిది రాజశేఖర రెడ్డి గారు కొంత ప్రయత్నించారు తెలుగుదేశాన్ని వీకెన్ చేయటం కోసం కొంతమంది తెలంగాణ పీసీసీ అని ప్రత్యేకంగా పెట్టడం చిన్నారెడ్డి గారు ఆధ్వర్యంలో కొంతమందిని ఢిల్లీ పంపటం ఇదంతా తెలుగుదేశాన్ని బలహీనపరచాలనేటువంటిది కానీ కేసీఆర్ గారు పార్టీ పెట్టినటువంటి సందర్భంలో తెలంగాణ ఆకాంక్ష ఇక్కడ ప్రజల్లో ఉందంటారా బలంగా తెలంగాణ వాదాన్ని పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో జయశంకర్ గారు విద్యార్థిగా ఉన్నప్పటి నుంచి యాభై మూడు యాభై ఆరు నాలుగు నుంచి నాకు తెలిసి ఆయన సీకేఎం కాలేజీ ప్రిన్సిపాల్గా ఉన్నప్పుడైనా ఆయన ఉపాధ్యాయ ఉద్యమానికి నాయకుడు ఉన్నప్పుడైనా ఆయన మా కాకతీయ విశ్వవిద్యాలయం రిజిస్టార్ ఉన్నప్పుడైనా వైస్ ఛాన్సలర్ నిరంతరంగా తెలంగాణకు జరిగిన అన్యాయం గురించి ఆయన డేటా సేకరిస్తూనే ఉన్నాడు ఎవరు వెళ్ళినా తెలంగాణ మీద పరిశోధన చేశారంటే మొట్టమొట్టాయింది తెలంగాణకి ఏం న్యాయం జరిగిందో చెప్పండి అని మరి రాసుకునేవాడు తెలంగాణ ఉద్యమ ఆకాంక్ష అసలు ఆయనలో ఎన్నడూ పోలే తెలంగాణ వస్తుంది అని బలంగా విశ్వసించిన వాడు తప్పకుండా అన్నవాడు జయశంకర్ కేసీఆర్ గారు ఒక సందర్భం వచ్చింది ఆ సందర్భంలో నిజానికి తెలుగుదేశం పార్టీ పాలన తెలుగుదేశం పార్టీ చేసే తప్పులు నూతన ఆర్థిక విధానము చంద్రబాబు నాయుడు విషయంలో వ్యవసాయ రంగంలో వచ్చినటువంటి విస్తృతమైన అసంతృప్తి ఏదైతుందో అది నేను చంద్రబాబు నాయుడు గారికి ఎన్నోసార్లు చెప్పాను చెప్పిన ఆయనకు ఆయనకు వ్యవసాయమే అసలు ప్రధానం కాదనేటువంటి దశకి వెళ్ళిపోయాడు ఆయన ఒక కొత్త ఆయన మోడలే వేరు ఉండింది ఈ మోడల్ పని చేయదనేది మనకు స్పష్టంగా తెలుసు ఇప్పుడు రేపు బీజేపీ పార్టీ ఓడిపోయినా ఆ బీజేపీ పార్టీ ఓడిపోవడానికి వ్యవసాయ రంగంలో ఉండే అసంతృప్తి వల్లనే వాళ్ళు ఓడిపోతారు ఎందుకంటే ఓట్లు అక్కడ ఉన్నాయి కానీ వ్యవసాయ రంగానికి నరేంద్ర మోడీ కాదు ఎవడు వచ్చినా దేవుడు వచ్చినా వ్యవసాయ రంగానికి సహాయం చేసేటువంటి పరిస్థితి ఇప్పుడున్న ఆర్థిక విధానాలు లేదు మీరు ఆర్థిక విధానం మారాలంటే మొత్తం కార్పొరేట్ మీడియా ఉంది తర్వాత అంతర్జాతీయ వరల్డ్ బ్యాంక్ ఉంది మొత్తం అమెరికా వాళ్ళు ఉన్నారు అసలు రేపు పొద్దు నుంచి నరేంద్ర మోడీని అన్పాపులర్ చేస్తారు కనుక ఈ వైరుధ్యాల్లో వీళ్ళు నడుపుతున్నారు కనుక ఆ అసంతృప్తి ఏదైతే గ్రామీణ ప్రాంతాలు ఎప్పుడైతే మీకు రైతు ఆత్మహత్యలు ప్రారంభమైందో అక్కడి నుంచి తెలంగాణలో నీళ్లు లేవని నీళ్ళు వస్తే తెలంగాణలో వ్యవసాయం బాగుపడి రైతులు ఆత్మహత్యలు అవుతాయని నీళ్ళు ఎందుకు రాలేదని తెలంగాణలోకి రావాల్సిన నీళ్ల వాటా వస్తే తెలంగాణలో ఆత్మహత్యలు అవుతాయని ఇవన్నీ మీకు సమాజ దాంట్లో ఈ సంఘర్షణ నడుస్తూనే ఉంది ఈ ఘర్షణలోంచి తెలంగాణ ఉద్యమం వస్తే కేసీఆర్ లాంటి వాళ్ళు కొన్ని ఎబిలిటీస్ ఉన్నాయి కాబట్టి ఆయనకు అంటే ఆయన నిరంతరం గెలుస్తూ చేసినట్టు సాక్రిఫైస్ ఏం చేస్తారో మనకు తెలియదు కానీ ఎబిలిటీస్ ఉన్నాయి ఆ రోజు ఆయన క్యాబినెట్ ర్యాంక్ ఉన్నటువంటి ఒక పో పోస్ట్ను వదులుకొని అంటే తెలంగాణలో రైతులకు ఉచితంగా విద్యుత్ ఇవ్వాలి అనేటువంటి అంశం మీద ఆయన తెలుగుదేశాన్ని డిఫర్ చేసి బయటకు వచ్చారు బయటకు వచ్చి సొంత పార్టీ పెట్టారు అది ఒక రకంగా త్యాగం కాదంటారా అంటే పర్సనల్గా అంటే ఆయనకు తెలుసండి ఆ పార్టీలో ఆయనకుండే శక్తి ఎంత ఆ పార్టీలో ఆయనకు ఉండే స్వేచ్ఛ ఎంత ఆయనకు తెలుసు నేనేమంటానంటే కొందరు వ్యక్తులు కేసీఆర్ లాంటి వ్యక్తులు అవకాశం వచ్చినప్పుడు అవకాశాన్ని మనం తీసుకోవాలి అనేటువంటి ఒక సంసిద్ధత వాళ్ళు ఉంది అంటే మనం దాని త్యాగమని అనడంలో నాకు అభ్యంతరం ఉంది కానీ వచ్చిన అవకాశాన్ని సరిగా ఉపయోగించుకునేటువంటి తెలివితేటలు ఆ ప్రతిభ ఆయనకున్నాయి ఆ ప్రతిభ వలన ఆయన ఏం చేస్తాడంటే చరిత్రలో సరి అయినటువంటి సమయంలో ఉద్యమంలోకి వచ్చాడు ఆ ఉద్యమం ఆయనకు ఉద్యమంలోకి రావడము తెలంగాణలో ఈ చైతన్యం పెరగడం తెలంగాణలో ఈ అసంతృప్తి పెరగడం ఇవి రెండు కలుస్తాయి మీరు తెలంగాణ ఉద్యమాన్ని మీరు పంతొమ్మిది వందల ఎన్టీ రామారావు గెలిచినప్పుడు తెలంగాణ ఉద్యమ నిర్మాణం సాధ్యం కాదు ఎందుకంటే ఆయన విస్తృతంగా తెలంగాణలో కూడా గెలిచాడు ఒక కొత్త ఆశను రేపించే కాబట్టి అప్పుడు మీరు తెలంగాణ ఉద్యమం అని కూడా ఇప్పుడు వినే పరిస్థితుల్లో లేదు అందుకని మీరు ఏ సమయంలో ఏ సందర్భంలో ఉద్యమాలకు వస్తారు అప్పుడు టైమింగ్ అనేది అప్పుడు కేసీఆర్ గారు నేను కొడుకు పేరు తారక రామారావు అని పెట్టుకున్నాడు అందుకని అంటే ఆ రోజుల్లో ఆయన ఎన్టీ రా అంత సమర్థించిన వాడు తెలంగాణ ఉద్యమం గురించి ఎక్కడ ఆలోచిస్తాడు కానీ తెలంగాణ ఉద్యమం గురించి తెలంగాణ ఆలోచిస్తున్నప్పుడు ఆ సందర్భాన్ని ఆయన సరిగ్గా అర్థం చేసుకున్నాడు సరిగ్గా అర్థం చేసుకున్నాడు కాబట్టి ఆయన దానికి ఉద్యమ నిర్మాణంలో దాంట్లో భాగమయ్యాడు రాజకీయంగా ప్రధాన అసవంతులు ఉండే రాజకీయాలకు ఆయన ప్రతినిధిగా ఎదిగాడు ప్రతినిధిగా ఎదిగిన తర్వాత దాన్ని ఉపయోగించుకునేటువంటి శక్తి యుక్తులు ఆయనకు ఉన్నాయి కాబట్టి ఆయనకు చరిత్ర కూడా ఆయనకు తెలంగాణ ప్రజలు రివార్డ్ చేశారు ఇప్పుడు ఆయన చేసినటువంటి త్యాగము అది ఏది ఏమైనా ఒక సరైన సందర్భంలో సంసిద్ధంగా ఉండి నిర్ణయం తీసుకున్నాడు కాబట్టి తెలంగాణ ప్రజలు ఆయన పట్టం కట్టారు ముఖ్యమంత్రి చేశారు ఎందుకంటే తెలంగాణ ప్రజలకు ఆయన ఏం లేదు ఆయన చేసిన దానికి తెలంగాణ ప్రజలు ఆయనకు పరిహారం ఏదైతుందో ఆయనకు ఎంత ఇది చేయాలనో అంత రికగ్నైజ్ చేశారు చేసిన తర్వాత మన సమస్య వచ్చిందంటే మరి ఒక వ్యక్తిని తెలంగాణ ప్రజలు నిలబెట్టి తెలంగాణ ఉద్యమం నిలబెట్టి ఆయన నిజంగా ఉద్యమ పార్టీని నిజంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీని దాన్ని గెలవాలి ఎందుకంటే వాళ్ళు చాలా రిస్క్ తీసుకొని ఇచ్చారు అయినా కూడా ఒక ఉద్యమ పార్టీ నాయకుడని తెలంగాణ ప్రజలు ఎందుకు గెలిపించారంటారు కాంగ్రెస్ వాళ్ళని గెలిపించేవాళ్ళు కానీ ఉద్యమంలోంచి వచ్చాడు కాబట్టి తప్పకుండా ఉద్యమ ఆకాంక్ష లేనిక అర్థం కాబట్టి ఈ పార్టీ అయితేనే సరైన పాలనివ్వగలదనే కదా తెలంగాణ ప్రజలు వాళ్ళని గెలిపించింది అక్కడ మీకు అసంతృప్తి కానీ అంటే డిసప్పాయింట్మెంట్ కానీ నిజంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది అనుకోండి కేసీఆర్ బల్లు ఇవన్నీ ఉండేవి కాదు ఇక కాంగ్రెస్ వాళ్ళు అంతే వాళ్ళు ఎప్పుడంతే ఏదో ఇచ్చారు వాళ్ళు అధికారంలోకి వచ్చారు కాంగ్రెస్ పార్టీ మీద ఇంత అసంతృప్తి ఉండేది కాదు కేసీఆర్ మీద ప్రజలు ఎక్స్పెక్టేషన్స్ చాలా హై ఉన్నప్పుడు ప్రజల్లో డిసపాయింట్మెంట్ కూడా అదే స్థాయిలో ఉంటుంది మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్ కి మై బెస్ట్ విషెస్ మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్ మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ఐ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ ద వే ఇంటర్వ్యూ వెంట్ ఆన్ కైండ్లీ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ అండ్ లోడ్స్ ఆఫ్ ఫన్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ కంటెంట్ డు వాచ్